బతకాలిరా తన్ని బతకాలిరా, బంగారు భవిష్యత్తు ముందుందిరా. బతకాలిరా అన్న బతకాలిరా, మనకంటూ ఒక రోజు ఉంటుందిరా. బతకడానికే పోయినామనుకోని బతికి మేమున్నామురా. ప్రేమను పంచే ఈ ప్రాణం నీ కొరకే ఈ జననం. గుండెలోని బాధను మరిచావు నీ కోసం. మరువనిది నీపై ప్రేమ. అవునరా, నా కొంచెం తిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని కెలికాను వణుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో. నన్ను అడిగారు చాలా మంది, నువ్వు ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావు, ఎంతకాలం ఈ పార్టీని నడుపుతావు అంటే, మా నలుగురు జన సైనికులు వచ్చి నా శవాన్ని రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా రాలేననుకున్నారా? నిన్ను చూసిన ఫస్ట్ టైమే పడిపోయినా, కానీ నువ్వు ఫస్ట్ చెప్తావేమో అని వెయిటింగ్ ఇక్కడ. చొప్పురా బాబు, ఇప్పటికైనా నోరు తెరిచి చెప్పు. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. ప్రేమించడం ఏముంది అంకుల్, ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి వాడు ప్రేమిస్తాడు. ప్రేమించబడటం ఇంపార్టెంట్. పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్కడు ఆనందంగా ఉన్నాడని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే వీళ్ళ కంటికి కనబడే మనుషులకి వీళ్ళు కార్చే కన్నీళ్లు కనబడద్దని చాలా మంది అలా నవ్వుతూ బతికేస్తుంటారు. వీళ్ళందరిలా కాదు, దేన్నైనా ఈజీగా తీసుకోగలను అనుకుంటున్నావు కదూ, కానీ నేను మనిషినే గీత. దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరమేంటో తెలుసా? ఎంత బాధ ఉన్నా నవ్వుతూ ఉంటా.